హై వ్యూవర్స్, మన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇతను మన మహారాష్ట్ర వచ్చున్నారు. ఆ వేళ బొంబాయిలో బాలీవుడ్ స్టార్స్తో చిన్నపాటి మీటింగ్స్ తర్వాత ఇంటరాక్షన్. అందులో జాకీ ష్రాఫ్ ఒకప్పుడు హీరో, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్, అండ్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూ ఉన్నారు. అతని యొక్క కొడుకు టైగర్ ష్రాఫ్ ఆల్రెడీ హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయినాడు. సో ఈ జాకీ ష్రాఫ్ వచ్చేసి యోగి ఆదిత్యనాథ్ కోరిక కోరాడు. ఈ కోరిక నాకు తెలిసి మీలో చాలామంది ఉన్న కోరిక, అందుకే వీడియో ఇస్తూ ఉన్నా. అంటే ఒక సామాన్యులాగా వాళ్ళసిన ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో సరైన హిట్ పడిందంటే ఒక్కడ కనిపించట్లా. ఎందుకు ఏంటి, సినిమాలకి సినిమా హాళ్ళకి జనాలు రావట్లా. ఎందుకు పిల్లలను ఫ్యామిలీని తీసుకుని వెళ్తే ఆ సినిమా హాళ్ళల్లో ఆ పాప్కానో లేదన్నప్పుడు ఇంకేదన్నా సైడ్ డిష్ అని తినాలనుకున్నట్టయితే అవే ఈ టికెట్ల రేట్లు కన్నా 2-3 రెట్లు 4-5 రెట్లు ఉంటా ఉన్నాయి. ఇక దాంతో జనాలు రాకుండా ఓటీటీలో చూస్తూ ఉన్నారు, లేదన్నప్పుడు ఇంట్లో ఏదైనా పెట్టుకొని వాళ్ళకి ఏదైనా కావాలంటే తీసుకొచ్చి తింటూ హ్యాపీగా చూస్తూ ఉన్నారు. థియేటర్కి ఎందుకు రావట్లేదు అంటే జాకీ షాఫ్ చెప్తున్నాడు, సార్ యోగి గారు ఏంటండి ఒక పాప్కాన్ 500 రూపాయల మల్టీప్లెక్స్లో, మీ పుణ్యం ఉండిద్ది, ఆ రేట్లు తగ్గియండి, మా సినిమాలు ఆడాలి, సినిమా చూస్తే జనాలు రావాలి అని చెప్పేసి అన్నాడు. దాంతో మొత్తం నవ్వుకున్నారు, బట్ సీరియస్ చెప్తున్నాను అని చెప్పేసి అన్నాడు. ఖచ్చితంగా ఈ ఇష్యూని మేము సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకువెళ్తాను, అండ్ యూపీలో ఉన్నటువంటి థియేటర్ల విషయంలో కూడా నేను ఆలోచిస్తాను. థియేటర్లో ఈ పాప్కాన్ కానీ సమోసాలు వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏవైనా సరే కూల్ డ్రింక్ ఇంక్లూడింగ్ కూల్ డ్రింక్తో సహా ఏవైతే తినుబండారాలు ఉన్నాయో వాటిని అత్యధికంగా రేట్లకు అమ్ముతూ ఉన్నారో వాటిని తగ్గించడం మేమైతే ప్రయత్నాలు చేస్తానని అన్నారు. సో మన దగ్గర ఉన్నటువంటి సినీ నటులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ప్రభుత్వానికి అప్పీల్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకుంటుంది. ఆల్రెడీ మనం రీసెంట్గా మాట్లాడుకున్నాం, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ఏమని బయట నుంచి తినుబండారాలు ఏవి కూడా థియేటర్లోకి తీసుకురావద్దు అని చెప్పేసి, థియేటర్లోకి తినాలా వద్దో మీ ఇష్టం అని చెప్పేసి. బట్ మనతో వెళ్ళినటువంటి వాళ్ళు పిల్లలు ఫోర్స్ ఇస్తే మనమేం చేస్తాం, కొనుక్కు రావాల్సిందే కదా, కొనుక్కు రావద్దాం బాబు అంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి అక్కడ. ఆ రకంగా రేట్లు ఉంటూ ఉన్నాయి. సో ఖచ్చితంగా మన భారతదేశ వ్యాప్తంగా మల్టీప్లెక్స్లో కావచ్చు, నార్మల్ థియేటర్స్లో కావచ్చు, ఈ తినుబండారాలు పాప్కాన్ సమోసాలు వాటర్ ఏవైనా సరే వాటి యొక్క రేట్లకు సంబంధించి ప్రభుత్వం గైడ్లైన్స్ ఇవ్వడం అయితే చాలా ఇంపార్టెంట్ నాకు అనిపిస్తూ ఉంది.